కరోనామిక్స్ కొత్తగా ఉందా? కరోనా లెక్కల శాస్త్రాన్ని కరోనామిక్స్గా పిలవాలనుకుంటున్నాం. అంకెల్లో కరోనా భూతం డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. కరోనాపై మీడియాలో వార్తలు పుంకాను పుంకాలుగా వస్తున్నాయి. అయితే కరోనాతో కలిసి జీవించేందుకు ప్రజలు సిద్ధమైపోతున్నారన్న అభిప్రాయం లెక్కలు చూస్తే తెలుస్తుంది. రోజురోజుకు కరోనా వ్యాధి పెరుగుతున్నా కరోనాపై పోరాడాల్సిందేనన్న అభిప్రాయం ప్రపంచానికి వచ్చేసింది. ప్రపంచంలో కరోనా కేసులు 50,04,129 కేసులు నమోదవగా ఇప్పటి వరకు 325,239 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం కేసుల్లో 14% మంది చనిపోగా 86% మంది కరోనా నుంచి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇక కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,72,167గా ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధితో పోరాటం చేస్తున్న వారి సంఖ్య 27,06,723. వారిలో తీవ్ర అనారోగ్యం ఉన్నవారు 45,400. ప్రస్తుతం కేసుల్లో ప్రమాదంలో ఉన్న వారి శాతం కేవలం 1.67% మాత్రమే. కరోనా కేసులు పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ కరోనా నుంచి ప్రజలు సురక్షితంగా బయటపడుతున్న సందర్భం ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మానవుడే మహనీయుడు. ఏ సమస్య వచ్చినా అందుకు మూలాలు అన్వేషించి ముందడుగు వేయడం మానవ జాతి మనుగడకు అత్యంత అవసరం.